ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. భూ కబ్జా కేసులో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైంది. తమ భూమిని కబ్జా చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశ్నిస్తే మారణ ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. మాధవి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది చేవెళ్ల పోలీస్ స్టేషన్లో. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితి. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసిందని చెప్పి జీవన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఎర్లపల్లిలోని 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేసిన దామోదర్ రెడ్డి, సర్వే నెంబరు 32, 35, 36, 38 లో పంక్షన్ నిర్మిస్తున్న దామోదర్ రెడ్డి భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. అయితే 2023లో పంక్షన్లోకి కూల్ చేసే దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేసిన జీవన్ రెడ్డి, అతని అనుచరులు దామోదర్ రెడ్డిపై విచ్చుకపడ్డ పరిస్థితి ఉంది. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ను పెట్టిన జీవన్ రెడ్డి దామోదర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. తక్షణ తన పంక్షణాలు కూల్చివేయడంతో పాటు తీసేందుకు వెళ్ళిన దామోదర్ రెడ్డి, ఏదైతే అక్కడ వేసిన ఫెన్సింగ్ తీసేయడానికి వెళ్ళిన దామోదర్ రెడ్డిపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. దామోదర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ పంజాబీ గ్యాంగ్ చంపేస్తామని బెదిరించినట్టు దామోదర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రంగా గురి చేసిన జీవన్ రెడ్డి అనుచరులు పంజాబీ గ్యాంగ్ పై చెవేళ్ల పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి. వాళ్ళ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి. ఈ ఘటనపై తాజాగా చెవేళ్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన దామోదర్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి. 447, 427, 341, 381, 386 కింద 34 సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే దామోదర్ రెడ్డి పోలీసులను సైబరాబాద్ సిపిని ప్రాధేయపడుతున్న పరిస్థితి ఉంది. అది గతంలో తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన ఆగడాలు అన్ని కావని చెప్పి ఇప్పుడు తనకు న్యాయం చేయాలని చెప్పి తను డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే పైన కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఏదైనా అతను చేవేళ్ల పోలీస్ స్టేషన్ లో సిఐ కలిసిన తర్వాత సిపిని కలిసే అవకాశం ఉంది. తన పొలం తన వచ్చే వరకు విశ్రమించే ప్రసక్తి లేదని చెప్పి దామోదర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మాధవి, రైట్ రాఘవేంద్ర. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. భూ కబ్జా కేసులో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైంది. తమ భూమిని కబ్జా చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశ్నిస్తే మారణ ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఈ ఫిర్యాదులో తెలిపాడు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. రాఘవేంద్ర, దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన పొలం కబ్జా చేసిందని చెప్పి జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి. దాదాపుగా ఆయనది 32, 35, 36, 38, 20 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసే గతంలో కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. దామోదర్ రెడ్డి ఆ భూమిని వాళ్ళ నాన్నగారి పేరిట కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. తన పద్మరాభ రెడ్డి అనే ఫంక్షనాలు అక్కడ కట్టిన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ అప్పుడు ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి పక్కనే పొలం ఉంది కాబట్టి దీని మీద ఈ పొలం పైన కన్ను వేసి కబ్జా చేసి తనను భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పి ఆయన ప్రభుత్వంలో అతను పోలీసుకి వెళ్ళిన అతనికి న్యాయం జరగలేదు, పోలీసు ఎవరు పట్టించుకోవాలని చెప్పి ఆయన బాపోతున్న పరిస్థితి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇతను తాజాగా
చెవేల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించి ఏదైతే జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి అనుచరులు, జీవన్ రెడ్డికి సంబంధించిన పంజాబ్ గ్యాంగ్ పై, తర్వాత అతని బంధువులపై కేసు నమోదైన పరిస్థితి, తన పొలము తనకు కావాలని చెప్పి తను ఫిర్యాదు చేసిన పరిస్థితి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు మహారాష్ట్రకు చెందిన కొంతమంది గ్యాంగ్ ను, ఒక జీవన్ రెడ్డి మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ ను, బీఆర్ గ్యాంగ్ ను ఆ పరిసర ప్రాంతాల్లో ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా, ఎవరైతే వెళ్తే చంపేస్తామని, మారనాయనతో కాల్చివేస్తామని బెదిరించే పరిస్థితి ఉందని దామోదర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి, ఎన్నిసార్లు తన భూములకు తన వెళ్ళడానికి వీలు లేకుండా భయభ్రాంతి గురి చేసిందని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దామోదర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన సైబరాబాద్ సిబిని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే డీసీబీని వాళ్ళు కలిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి, పూర్తి స్థాయిలో విచారణ చేసి తన పొలము తనకు సర్వే ప్రకారంగా, రెవెన్యూ రికార్డు ప్రకారంగా తనకు ఇవ్వాలని చెప్పి, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులపై కఠినంగా శిక్ష విధించాలని చెప్పి, ఇలాంటి వారిని కబ్జాలు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి జైలుకు తరలించవలసిన అవసరం ఉందని చెప్పి అతను జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిన అవసరం ఉంది. అయితే జీవన్ రెడ్డి కుటుంబాల సభ్యులపై 447, 347, 384, 386, 504, 506, 504, 506, 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
ఆ ప్రభుత్వంలో జీవన్ రెడ్డి ఆగడాలు అంతా ఇంత కాదని చెప్పి దామోదర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఎక్కడ పొలం కనిపించినా తన కబ్జాకు కన్నేసిందంటే అది తన తన పేరు మీద కావాల్సిందని చెప్పి అక్కడున్న రాయ్ రాఘవేంద్ర.